You under. వినబడుతుందా అందరికి నమస్కారం గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు శ్రీ దయకరావు గారు గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులైన డిప్యూటీ చైర్మన్ మన శాసన మండలిలో శ్రీ బండ ప్రకాష్ గారు గౌరవ చీఫ్ విప్ గారు శాసనసభలో పెద్దలు శ్రీ వినయ్ భాస్కర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఆరూరి రమేష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పసునూరి దయాకర్ గారు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ గారు పోలీస్ కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ గారు ఈరోజు బిల్డింగ్ ఇక్కడ ఉంది అంటే మన మేయర్ గారు శ్రీమతి గుండె సుధారాణి గారు ఈ బిల్డింగ్ ఈరోజు ఇక్కడ ఉంది అంటే దానికి ప్రధానంగా ముగ్గురు బాధ్యులు ఒకరు గౌరవనీయులు క్వాడ్రంట్ సీఈఓ శ్రీ వంశీరెడ్డి గారు గట్టిగా వారికి చప్పట్లతో అదేవిధంగా రామ్ గారు భాస్కర్ గారు చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ గారు సో చైర్మన్ గారు సీఈఓ గారు ప్రెసిడెంట్ గారు క్వాడ్రంట్ టెక్నాలజీస్ ఐ సిన్సియర్లీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ త్రీ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ఫాక్ట్ రావడం కూడా ఒక్కరే రాకుండా మరి మీ మొత్తం ఫ్యామిలీతో వచ్చినందుకు మీ ఇద్దరికి కూడా రామ్ గారికి భాస్కర్ గారికి నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా భీమవరం నుంచి తర్వాత నెల్లూరు నుంచి వాళ్ళ అత్తలు మామలు అంకుల్స్ వాళ్ళందరూ కూడా వచ్చినారు వారందరూ ఎక్కడున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదిక పైన గౌరవనీయులైన శ్రీ మురళీధర్ రెడ్డి గారు ఎందుకంటే వంశీ గారి ఫాదరు ఆయనే దగ్గరుండి ఇటుక పేర్చి మరీ దగ్గరుండి కట్టించినందుకు ఒకసారి మురళీధర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో తప్పకుండా మురళీధర్ రెడ్డి గారిని వంశీని బాగా చూసుకున్న మణిమాల గారికి కూడా గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా వేదిక పైన ఇతరులందరికీ పేరు పేరున అందరికీ కూడా వేదిక పైన మా వాసుదేవ్ రెడ్డి గారికి ఇంకా అభికి హరీష్ కి మా జడ్ఎం గారికి పేరు పేరున శాంతా గారికి తర్వాత మా దిలీప్ గారికి పేరు పేరున అందరికీ నమస్కారం వేదిక ముందున్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం పాత్రికా మిత్రులకు నమస్కారం మరి క్వాడ్రంట్ ఫ్యామిలీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్ టాలెంట్ అనేది ఎవరి గుత్త సొత్తు కాదు ఎవరి అబ్బసొత్తు కూడా కాదు ఎందుకంటే వరంగల్లో చదువుకున్నా భీమవరంలో చదువుకున్నా నెల్లూరులో చదువుకున్నా కర్నూలులో చదువుకున్నా లేదా కరీంనగర్ లో చదువుకున్నా ఎక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్నా అల్టిమేట్ గా ప్రతి ఒక్కరిలో కూడా ఒక లోపల ఒక స్ట్రెంగ్త్ ఒక ఎబిలిటీ ఉంటుంది అది హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు లేదా బెంగళూరులో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు లేదా ఢిల్లీ బాంబేలో ఐఐటీలు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇవాళ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు ఎక్కడైనా అక్కడ ఉండే ఆంటర్ప్రినర్స్ ని కలిస్తే మీకు స్పష్టంగా కనబడేది ఏంటంటే ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందన్నది కాదు అల్టిమేట్ మజిలీ ఏంటి అల్టిమేట్ గమ్యం ఏంటి వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని సాధించినరా లేదా ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎట్లా అధిగమించి ముందుకు పోయినారన్నదే ఎవరిని చూసినా కూడా అల్టిమేట్ గా మనకు అర్థమయ్యేది ఈరోజు మీ అందరికి తెలుసు 20-25 సంవత్సరాల కిందట భారతదేశంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ప్రారంభమైంది ఆనాడు కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలనండి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అనండి వాటన్నింటి వల్ల పెద్ద మొత్తంలో భారతదేశంలో ఒక విప్లవం ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఆనాడు Y2K అనే ఒక సందర్భం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియవచ్చు అప్పుడు చాలా ఉపాధి అవకాశాలు చాలా వచ్చినాయి కానీ మొత్తం ప్రపంచం చూసింది ఏమంటే భారతదేశం వైపు చూసినప్పుడు ఈ దేశం చాలా పెద్ద ఎత్తున యువతతో కూడుకున్న దేశం ఈరోజు మన భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ తీసుకుంటే 50% ఆఫ్ ఇండియా ఇస్ లెస్ దెన్ ది ఏజ్ ఆఫ్ 27 27 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు అంటే 0 నుంచి 27 వరకు వయసున్న వాళ్ళే భారతదేశంలో 50% ఉన్నారు దాదాపు 145 కోట్ల భారతదేశంలో 0 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళే దాదాపు 50% ఉన్నారు 35 ఏళ్ళు కనుక ఒక యాటిస్టిక్ గా తీసుకుంటే 65% భారతీయులు ఇవాళ 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకనాడు 1970-80 పాపులేషన్ అనేది మన దేశానికి నష్టం అధిక జనాభా మనకి నష్టం చేకూరుస్తుంది అన్నారు కానీ ఇవాళ అదే జనాభా అదే మానవ వనరులు
ఇవాళ భారతదేశానికి అతిపెద్ద ఆయుధమైంది. అందుకే ఇవాళ మీరు Y2K నుంచి మొదలు పెడితే ఆనాటి నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాల్లో భారతదేశం పెరుగుతోంది, పురోగతి సాధిస్తోంది అంటే తప్పకుండా దానికి ప్రధానమైన కారణం గవర్నమెంట్లు కాదు, దానికి ప్రధానమైన కారణం మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, మన దగ్గర ఉన్న మానవ వనరులు. మన మనిషి బుర్రకి ఎంత పదును పెట్టగలిగితే, మనిషి బుర్రని ఎంత బాగా వాడగలిగితే ఎన్ని అద్భుతాలైనా సృష్టించే అవకాశం ఉంటుంది. దానికి అతి గొప్ప ఉదాహరణ మన కళ్ళ ముందే ఉన్న కొన్ని దేశాలు, సింగపూర్ గాని జపాన్ గాని. ఈ దేశాలు చూస్తే, ఆ దేశాలకు పోతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు, అసలు మానవ వనరులు తప్ప ప్రకృతి ఇచ్చిన వనరులు ఏమీ లేవు. భూమి లేదు, అక్కడ పోని పంటలు పడే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, కనీసం ఏమి లేకపోగా జపాన్ లో అయితే ఎప్పటికప్పుడు భూకంపాలు, ఎప్పటికప్పుడు సునామీలు. మొత్తంగా జపాన్ దేశంలో ఉండే 12.5 కోట్ల జనాభాకి వారికి సరిపడా భోజనం కూడా వారు కనీసం పండించుకునే పరిస్థితి లేదు. 90% దేశంలో మానవులు మానవరహితంగానే ఉంటుంది తప్ప అక్కడ ఉండేదానికి స్థలం కూడా లేదు. అట్లాంటి దేశాలు ఈరోజు ప్రపంచాన్ని శాసించే శక్తులుగా ఎదిగినాయి. ఎట్లా ఎదిగినాయంటే కేవలం బ్రెయిన్ పవర్ తో, ఇంటలెక్ట్ తో ఎదిగినాయి. అదే పద్ధతుల్లో భారతదేశంలో కూడా ఒక రెవల్యూషన్ రావాలి. భారతదేశం కూడా మనందరం కలలు కంటున్నట్టు ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలి అంటే మన దగ్గర ఉండే అతిపెద్ద శక్తి, అతిపెద్ద ఇంధనం మన దగ్గర ఉండేది మన యువత. మరి మన యువతని కేవలం హైదరాబాద్ కి, బెంగళూరుకి, పూణేకి, చెన్నైకి, వీటికే పరిమితం చేస్తే ఎట్లా? ముఖ్యంగా 25 ఏళ్లలో ఐటీ రంగంలో వచ్చిన రెవల్యూషన్ తీసుకుంటే, ఐటీలో ఈరోజు మీరు హైయర్ ఎండ్ వైపు ఏమో మీరు ఇవాళ కొత్త కొత్త టెక్నాలజీస్ తో ఆటోమేటెడ్ కార్స్ కానీ, ఆటోనమస్ వెహికల్స్ కానీ, లేదా ఇతరత్ర ఎన్నో చేస్తా ఉన్నారు. ఒకవైపు మనమే చంద్రుని మీద చంద్రయాన్ పంపుతా ఉన్నాం, చంద్రుని మీద ఇవాళ పరిశోధనలు జరిపే స్థాయికి వచ్చినాం. మరొకవైపు బ్రహ్మాండంగా ఈ హైస్పీడ్ రైల్స్ కూడా కనెక్టివిటీ వస్తే రాబోయే 10 ఏళ్లలో పెద్దగా అంతరం ఉండదు. ఇక వరంగల్కి హైదరాబాద్ పెద్ద తేడా ఉండదు, పెద్ద అంతరం ఉండదు. కాబట్టి ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద ఫ్యూచర్ ఇస్ టియర్ 2 టౌన్స్ ఆఫ్ ఇండియా. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద స్మాల్ టౌన్స్ ఇన్ ఇండియా షుడ్ ఈవెన్ కన్సిడర్ భీమవరం, నెల్లూరు ఆల్సో. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా అక్కడ కూడా ఉజ్వలమైన అవకాశాలు వస్తాయి. అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదు. ఎవరైనా సరే ఈరోజు మీరు చూస్తే బెంగళూరు పోయి చూస్తే 40% పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి వెనక్కి రావడం తలతాలాడుతున్నారు. సో మీ ఇద్దరు కూడా మరి క్వాడ్రంట్ కూడా నెల్లూరులో పెట్టండి, భీమవరంలో పెట్టండి, కావాలంటే అక్కడ జగన్ అన్నకి చెప్పి నేను కూడా జాగా ఇప్పిస్తాను. అట్లా తప్పేం లేదు, అందరూ బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలా, మనం బాగుపడాలా, అందరు బాగుంటేనే దేశం బాగుంటుంది. కేవలం ఎంతసేపు తనుకొని రావడం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వద్దు. నాకు తెలిసి మనం జరగాల్సింది, దేశానికి కూడా మంచి జరగాలంటే మాత్రం ఫస్ట్ మన పిల్లలకి ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి. వరంగల్ వాళ్ళకి వరంగల్ రావాలి, నెల్లూరు వాళ్ళకి నెల్లూరులో రావాలి, భీమవరం వాళ్ళకి భీమవరంలో రావాలి. కాబట్టి నేను కోరేది, డెఫినెట్గా ఆశించేది కూడా ఏమంటే, ఈరోజు వంశీని స్ఫూర్తిగా తీసుకొని వరంగల్ తమ్ముళ్ళు మా ఎన్ఆర్ఏలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు కూడా ముందుకు రండి, మీకు కూడా స్థలం ఇస్తాం, మీరు కూడా క్యాంపస్లు పెట్టండి, వరంగల్ పిల్లలకి వరంగల్లోనే అవకాశాలు కల్పించండి, హనుమకొండలోనే అవకాశాలు కల్పించండి. ఇది హనుమకొండ అంటే అరుణ్ రమేష్ కోపం వస్తుంది, కానీ ఇది మీ కాన్స్టిట్యూన్సీ సార్, మీదే వర్ధన పెట్టి ఒప్పుకుంటాను. ప్రోటోకాల్ ప్రకారం మీరే గొప్ప వాళ్ళు, నేను రాదనట్లేదు, కానీ బట్ వచ్చేది ఇక్కడ పనిచేసేదంతా హనుమకొండ వాళ్ళు, వరంగల్ పిల్లలే. కాబట్టి అందరినీ ప్రమాణంగా కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మా జడ్ఎం గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను, ఇంకా స్థలం సేకరించి పెట్టండి. ఇఫ్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ వాంట్ టు కమ్ ఇన్, మోర్ అండ్ మోర్ కంపెనీస్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఏరియా, ప్లీజ్ కీప్ ఇట్ రెడీ సో దాట్ యు నో వీ కెన్ స్టార్ట్ అలొకేటింగ్ మోర్ అండ్ మోర్ ల్యాండ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.